జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనాకు సంబంధించి ఏర్పడిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్లాస్మా దాతలు ఎవరైతే ఉన్నారో వారికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ఈ సమావేశంలో నిర్ణయించారు సీఎం జగన్. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దస్తగిరి, సత్నా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు హెల్త్ సంబంధించిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సమీక్షించారు. మూడేళ్లలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాలు పూర్తి కావడంతో పాటు ఇతర కరోనా నియంత్రణ సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. ముఖ్యంగా కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రస్తుతం ప్రతి హాస్పిటల్లో కోవిడ్ చికిత్స కోసం గుర్తించినటువంటి ఆసుపత్రుల్లో బెడ్లు, ఖాళీలు, భర్తీల వివరాలు, దీంతో పాటు ఆసుపత్రి హెల్ప్ డెస్క్ లో అందుబాటులో అన్నింటినీ కూడా అందుబాటులో ఉంచాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దాంతోపాటు సంబంధిత ఆసుపత్రిలో కూడా బ్లాక్ బోర్డు పెట్టి ఆసుపత్రిలో బెడ్లు భర్తీ ఖాళీల వివరాలను కూడా పూర్తిగా రాయాలి. అందులో ఎవరికైనా బెడ్ అందుబాటులో లేదంటే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో బెడ్ అలాట్ చేసి అక్కడ నుంచి జరిగే విధంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ఏదైతే బాధితులు కరోనా వైరస్ బారిన పడ్డటువంటి బాధితులకు సరైన బెడ్లు దొరకట్లేదన్నటువంటి ఆరోపణలపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరికి కూడా బెడ్ దొరకలేదనే పరిస్థితి అనుకుంటూ హెల్ప్ డెస్క్ లో ఆరోగ్య మంత్రులు కూడా ఉంచాలి. కోవిడ్ కోసం నిర్దేశించినటువంటి మొత్తం 138 ఆసుపత్రుల యాజమాన్యం పైన కూడా దృష్టి పెట్టడంతో పాటు సూక్ష్మ స్థాయిలో కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, హెల్ప్ డెస్క్ లో ఉన్నటువంటి వారికి ఓరియంటేషన్ బాగుండాలి. దీంతో పాటు హెల్ప్ డెస్క్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. మరోపక్క బెడ్లు, వైద్యం, ఫుడ్ శానిటైజర్ బాగుందా లేదా అని అందరిపైన ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని చోట్ల కోవిడ్ సెంటర్లలో కూడా ఫుడ్ బాగుండట్లేదు, ఐసోలేషన్ లో ఫుడ్ బాగుండట్లేదు అని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. దీంతో జీజీహెచ్ లాంటి ఆసుపత్రులపైన మరింత శ్రద్ధ పెట్టడం ద్వారా కూడా పూర్తిగా సమర్థవంతమైనటువంటి సిబ్బందిని పెట్టాలి, జేసీలు దీనిపైన ఫోకస్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. మరోపక్క ఆసుపత్రుల మేనేజ్మెంట్ పైన బాగా దృష్టి సారించాలి. కాల్ సెంటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూడటంతో పాటు కొన్ని రోజుల పాటు దీన్ని పూర్తి స్థాయిలో శ్రద్ధతో చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. సుప్రయాణాల కోసం తప్పుడు వార్తలను కథనాల్లో ఇస్తే ఎప్పటికప్పుడు ఖండించాలి, లేదంటే ప్రజలు వీటిని నిజం అనుకునే అవకాశం లాంటివి కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ప్లాస్మా థెరపీ పైన బాగా అవగాహన పెంచడం, దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలి. ప్లాస్మా ఇచ్చే వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహం కూడా ఇవ్వడంతో పాటు మంచి భోజనం, వారికి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరుస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి తెరిచే ప్రయత్నం చేసినట్టు కూడా ఈ సమావేశంలో చర్చించారు. దీంతో పాటు విద్యా కానుకతో పాటు పిల్లలకి మాస్కులు కూడా ఇవ్వాలి, దీనికోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయాలి, మాస్కులు ఎలా వాడాలో దానిపైన కూడా వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు ఉంది. కోవిడ్ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలంగా చేయాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు. రైట్, థాంక్యూ దస్తగిరి.